దేవా, నీవిచ్చిన ఈ కత్తికి పదును పెట్టి అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు మూతులను మూయించి జోహారని మీ పాదాల ముందు పడే రోజులు ఆసన్నమయ్యాయి తండ్రి. తీసుకొస్తాను తండ్రి వీళ్ళందరినీ నీ పాదాలు చెంతకు. కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలతో దోపిడీ విధానాలతో కూలివాడి నుండి శాస్త్రవేత్త వరకు, పనికి మాలిన వాని నుండి నాయకుని వరకు విర్ర వీగుచున్న దుష్ట సమాజ వ్యవస్థను పట్టి తెచ్చి బాహాటంగా ప్రజా వేదికకు అప్పగిస్తున్నాను. ఎందరో పిరికి సన్నాసులున్న క్రైస్తవులు వేషం వేసుకొని క్రైస్తవులు అని చెప్పుకొని బోధలు చేస్తూ ప్రజా ధనాన్ని వీళ్ళు కూడా నీ ముసుగులో దోసుకుంటున్నారు తండ్రి. ఇలాంటి దుష్టులు ఆగడాలను అడ్డుకుంటున్నాం. కత్తిగెట్టిన ఈ వంచకుల చేతికి చిక్కకుండా, దేవుని మహాజ్ఞానానికి సంకెళ్ళు పడకుండా మేము బ్రతికి ఉన్నంత వరకు సూర్యుడు ప్రకాశించే ఈ నేల మీద ప్రతి చోట మీ జ్ఞానం ప్రకటింపబడాలన్నదే మీ కుమారుడైన యేసు మా మాటలు కూడా. మా కలలు పండించండి. ప్రపంచ అజ్ఞానాన్ని బద్దలు కొట్టి సమాధి చేయబోతున్నాం. మీరిచ్చిన ధైర్యం బలం తో అలెగ్జాండర్ కాదు, హిట్లర్ కాదు, బాబిలోనియన్ రాజు కాదు, రోమన్ ఎంపైరిజం కాదు, ఈరోజు ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న ఈ దొంగ నాయకుల వలె కాదు, ప్రపంచాన్ని మీ జ్ఞానంతో జయిస్తాం. మమ్మను ఆశీర్వదించండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.